ఒక్కొక్కసారి కొన్ని కొన్ని రాజకీయ నిర్ణయాలు గోటుతో పోయేదానికి గొడ్డలతో పనిచెప్పారు అనే విమర్శలు వినిపిస్తాయి. తాజాగా మండలి రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్సే అయినా వాస్తవానికి మొదటి నుంచి మండలి రద్దు ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. కాకపోతే ఆ ఆలోచన వచ్చేలాగా మండలి రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటున్నారు ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే వాస్తవానికి ప్రజా అవసరాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజా సంక్షేమానికి ప్రజా అభివృద్ధికి అన్ని జిల్లాల అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ప్రతిపక్షం అడ్డంకులు పెడితే ఆ అడ్డంకులను తొలగించుకోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడానికి సిద్ధంగా ఉండదు అని ప్రతిపక్షం గమనించాలి. అలాంటప్పుడు ఆ దూకుడు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎప్పుడైతే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేస్తూ ఒక కీలక నిర్ణయం తీసేసుకుందో విచక్షణాధికారం ఉపయోగించి మరీ తెలుగుదేశం పార్టీ అప్పుడు వెంటనే మండలి రద్దుకు నిర్ణయం తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అది పంపించకుండా ఉండి ఉంటే సెలెక్ట్ కమిటీకి పంపించకుండా ఉండి బిల్లును గనక తిరస్కరించి మళ్ళీ సవరణలు చేసి పంపించండి అని మళ్ళీ అసెంబ్లీకి గనక పంపించి ఉంటే వీళ్ళు మళ్ళీ దాన్ని సవరణలు అవసరం లేదని తిరిగి పంపిస్తే అప్పుడు ఆమోదం పొంది ఉండేది బిల్లు, అసలు మండలి రద్దు అయ్యే ఛాన్సే ఉండేది కాదు. సో మండలి రద్దు అయ్యే పరిస్థితి మండలి రద్దుకు వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది ఎవరు అంటే ఎత్తుగడ వేసి ఫెయిల్ అయ్యింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ నేతలే అంటున్నారు ప్రస్తుతం కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే శాసనమండలికి అయితే మొత్తం మీద శుభం కార్డు అయితే పడిపోయింది, కొంచెం కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు. కానీ ఇలాంటి టైంలో ప్రస్తుతం మండలిలో ఎక్కువ తెలుగుదేశం పార్టీ సభ్యులే ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఇప్పుడు వాళ్లే జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి, సమర్థించుకునేందుకు వాళ్ళ త్యాగాలు చేశాము మేము చరిత్రలోకి ఎక్కుతామని చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటి అంటే చాలామంది అంటే వాళ్ళకి పదవులు రావు, రాజకీయంగా నిరుద్యోగులుగా ఉండే పరిస్థితి, వాళ్ళకి పెద్దగా ప్రజల్లో బలం లేదు, ప్రజాబలం లేదు అనుకునే వాళ్ళకి మండలిలో కొన్ని కొన్ని పదవులు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ పదవులు కూడా కోల్పోతున్న పరిస్థితి, కోల్పోయిన వాళ్ళ భౌతవ్యం ఏంటి రాజకీయంగా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావిస్తున్న పేరు నారా లోకేష్. ఎందుకంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, అలాగే తెలుగుదేశం పార్టీకి వారసుడుగా చెప్పుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి, ఆయన భవిష్యత్తు ఏంటి అనే దాని మీదే తెలుగుదేశం పార్టీలో మొదలైంది చర్చ, అలాగే రాజకీయంగా కూడా చాలా మొదలవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మండలి రద్దు తీర్మానం ఏదైతే ఉందో అది ఎలాగా కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ రావడం అయితే ఖాయమని చెప్తున్నారు. అది 3 నెలలు పడుతుందా లేదంటే ఇంకా ఎక్కువ పడుతుందా తర్వాత ఎలా వెళ్తుంది అనేది రద్దు అయితే చేసేసారు. అయితే ఇప్పుడు ఏంటి అంటే అది టీడీపీ ఏదో సాధిద్దామని చెప్పి ముందుగా వెళ్ళిపోయి బొక్కబోర్లా పడింది అనేది ఒక విమర్శ. అయితే తెలుగుదేశం ఎమ్మెల్సీలు పైకి చెప్పుకోలేక మనసులో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే తమ పదవులు ఊడిపోయిన పరిస్థితి, ఉండి కూడా ఊడిపోయిన పరిస్థితి, ఇప్పట్లో మళ్ళీ అధికారంలోకి వస్తారో లేదో తెలియదు, అదేదో 4.5 ఏళ్ళ తర్వాత మాట. సో అధినేత నిర్ణయం కాదనలేక వాళ్ళు త్యాగాలని చెప్పుకుంటున్నారు. అయితే ఎమ్మెల్సీగా ప్రోటోకాల్తో పాటు అనేక వసతులు అనుభవించిన నేతలు రేపు ఒకవేళ రాష్ట్రపతి ఆమోదం తర్వాత అవన్నీ కోల్పోతారు అనేది ఖాయం. ఆ విషయంలోనే వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ టీడీపీ మండలి సభ్యుల్లో ఇలా నైరాశ్యం నెలకొండడంతో వారిలో ధైర్యం నింపే ప్రయత్నాలు అయితే చంద్రబాబు గారు చేస్తూనే ఉన్నారు. అదే మీరు త్యాగాలు చేశారు చరిత్రలో నిలిచిపోతారని చెప్పడం, ఒకవేళ నెక్స్ట్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికీ పదవులు ఇస్తామని చెప్పడం, మళ్ళీ మండలిని పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ 4 ఏళ్ళ తర్వాత మాట. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటి అనేది అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు. కాకపోతే ఈ ధైర్యం నింపుతున్నా సరే టీడీపీ ఎమ్మెల్సీలు మనసులో అయితే ఆవేదన అలాగే ఉంది. ఇంకా టైం ఉంది, అనవసరంగా రద్దయిందేమో, ఒకవేళ సెలెక్ట్ కమిటీకి పంపించకుండా ఉంటే బాగుండేదేమో, తొందరపడ్డామేమో, విచక్షణాధికారం ఉపయోగించి మరి మన పదవులు మనమే కోల్పోయామనే బాధలు అయితే తెలుగుదేశానికి చెందిన నేతలు ఉన్నారు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. అయితే వైసీపీకి కూడా ఎంతో కొంత నష్టం జరుగుద్ది జరగక మాందు, కాకపోతే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు ఎలాగోలాగా పదవులను ఫుల్ఫిల్ చేసుకుంటారు వేరే రకంగా అయినా. అయితే ఇప్పుడు ఇక్కడ భవిష్యత్తు ఏంటి అంటే లోకేష్ గారి భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి గనక ఆయనకి కౌన్సిల్ రద్దు అయిపోవడం వల్ల
మళ్ళీ ఆయనకి ఛాన్స్ రావాలంటే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకి చాలా టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రోటోకాల్స్ ఉండవు, ఇప్పుడున్న సెక్యూరిటీ విభాగాలు ఉండవు, ఇప్పుడున్న పరపతి అప్పుడు ఉండదు. ఒక సాధారణ వ్యక్తిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా, ఒక పార్టీ అధినేత తనయుడిగా మాత్రమే ఆయన కొనసాగాల్సి వస్తుంది తప్ప అధికారికంగా ఎలాంటి పదవి ఉండదు. ఎందుకంటే మంగళగిరి నుంచి పోటీ చేసి ఒకవేళ గెలిచి ఉండుంటే ఎంతో కొంత లాభం చేకూరేది, తనకు కూడా ప్రజల్లోంచి వచ్చిన ప్రజాప్రతినిధిగా ప్రజానాయకుడిగా గుర్తింపు ఉండేది. ప్రజల్లోంచి ఆయన ఇప్పుడు వచ్చి ఎన్నిక కాబడలేదు, ఎన్నిక కాలేకపోవడం ఒక మైనస్ అయితే, ఏదో రకంగా వచ్చిన ఆ పదవిని కూడా ఆయన కోల్పోవడం, ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోవడంతో, అది కూడా తన సొంత నిర్ణయాలతో. అంటే ఇక్కడ చాలా తెలివిగా, చాలా లాజికల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సభ్యులు తమ గోతులను తామే తీసుకునేలాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఎవరైతే అగ్రెసివ్గా మాట్లాడారో వాళ్ళందరూ ఇప్పుడు ఆ పదవిలు పోయి ఎమ్మెల్సీలు కాస్త మాజీ ఎమ్మెల్సీలనే బోర్డులు పెట్టుకునే పరిస్థితి వస్తుంది, వచ్చేలా చేశారు అనేది ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ వేసి సక్సెస్ అవుదాం అనుకున్న టైంలో ఫెయిల్ అయిపోయి ఆ క్రెడిట్ కాస్త అది కాస్తంత అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి క్రియేట్ అయ్యింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి చూద్దాం వీళ్ళ భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మున్ముందు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.